అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎవరు అభిప్రాయం ఎలా ఉన్నా, దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆమోదించినా ఆమోదించకపోయినా అందరూ కట్టుబడి మాత్రం ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ తీర్పు రాకముందు అన్ని పక్షాలు ఏం చెప్పాయి, సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం అని చెప్పాయి. సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉంటామనేది అన్కండిషనల్గా చెప్పిన తర్వాత, తీర్పు ఇలాగే వస్తేనే కట్టుబడి ఉంటాం, ఇలా రాకపోతే కట్టుబడి ఉండం అనడానికి అవకాశం లేదు. ఇప్పటికిప్పుడైతే రియాక్షన్ చూస్తుంటే సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్ కూడా, వీ రెస్పెక్ట్ ద జడ్జ్మెంట్ బట్ వీ హ్యావ్ రిజర్వేషన్స్, అంటే ఈ తీర్పును మేము ఆమోదించము కానీ గౌరవిస్తామన్నారు. ఆమోదించడు ఆమోదించకపోవడము, అంగీకరించడు అంగీకరించకపోవడం, ఏ పక్షానికైనా హక్కులుంటాయి. యు మే అగ్రీ, యు మే డిసగ్రీ విత్ సంథింగ్, కానీ నేను ఈ తీర్పును అంగీకరించను గనక, ఈ తీర్పునుకు నేను కట్టుబడి ఉండా, ఈ తీర్పును గౌరవించా అనే అవకాశం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ భిన్నాభిప్రాయాలు తీర్పుపై ఉన్నా కూడా సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలి. ఎందుకు కట్టుబడి ఉండాలి అంటే, సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలి అని అందరం అడిగాము, ఎందుకంటే ఇది విశ్వాసాల ఆధారంగా పరిష్కరించలేం గనక కోర్టు తీర్పుల ద్వారే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని అందరం అడిగాము. ఇప్పుడు పలానా మతం వారికి అనుకూలంగా వచ్చింది గనక దీన్ని కట్టుబడి ఉండకూడదు అని అనలేము. అందువల్ల తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలని అందరం అడిగాం, తీర్పు కట్టుబడి ఉండాలి అని అందరం అడిగాం. అందువల్ల ఇలా తీర్పు వచ్చింది, ఆ తీర్పు కట్టుబడి ఉండాలి. ఈ తీర్పు నాకు ఎందుకు పైన రివ్యూ అపీల్ చేసడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఐదుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు. ఒకవేళ ఇది మెజారిటీ వర్డిక్ట్ అయ్యుంటే, స్ప్లిట్ వర్డిక్ట్ అయ్యుంటే, డెఫినెట్గా ఇంత ఈ రకంగా రియాక్షన్ ఉండేది కాదు. ఎందుకంటే స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సొసైటీ కూడా స్ప్లిట్ అవుతుంది. అందువల్ల ఇవాళ ఇది ఏకగ్రీవమైన వర్డిక్ట్ కనుక దీనికి మరింత గౌరవము, మరింత కట్టుబడి ఉండాల్సిన అవసరము ఏర్పడుతుంది. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఇంకో ప్రత్యేకత కూడా ఏంటంటే, ఇప్పటి వరకు విశ్వాసాల ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని చాలామంది వాదిస్తూ వచ్చారు. ఇది మా విశ్వాసము, రాముడు ఇక్కడ జన్మించాడన్నది మా నమ్మకము, మా నమ్మకం కనుక మాకు ఈ భూమి ఇవ్వాలి అని వాదించారు. సుప్రీంకోర్టు ఈరోజు ఈ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రాముని కోసం కేటాయించినా కూడా ఈ కేటాయింపు విశ్వాసం ఆధారంగా జరగలేదు. ఇప్పుడు మీకు అలహాబాద్ హైకోర్టు హిందువులకు ముస్లింలకు మధ్య వివాదాస్పద స్థలాన్ని విభజించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ 2.77 ఏకర్స్ మొత్తము కూడా హిందువులకు కేటాయిస్తూ ముస్లింలకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆ వాస్తవానికి అయితే దీన్ని కేటాయించడానికి ప్రాతిపదిక విశ్వాసం కాదు. రాముడు ఎక్కడ పుట్టాడనో హిందువులు నమ్ముతున్నారు కనుక, హిందువుల విశ్వాసం అది కనుక దీన్ని ఇస్తున్నామని కోర్టు చెప్పలేదు. కోర్టు చెప్పింది ఏంటంటే, ల్యాండ్ టైటిల్ను ముస్లిం పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఇది వేకెంట్ ల్యాండ్లో బాబ్రీ మసీద్ కట్టలేదు. అంతకుముందు ఒక స్ట్రక్చర్ ఉండే, ఆ స్ట్రక్చరు ఇస్లామిక్ స్ట్రక్చర్ మాత్రం కాదు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అది దేవాలయం అని చెప్పలేదు. దేవాలయాన్ని కూలగొట్టి బాబ్రీ మసీద్ కట్టిందని చెప్పలేదు. కానీ ఇక్కడ ఒక స్థలం ఉండే, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉండే, ఆ స్ట్రక్చర్ ఇస్లామిక్ స్ట్రక్చర్ మాత్రం కాదు అని చెప్పింది. అయినా దీని ఆధారంగా కోర్టు ఇప్పుడు తీర్పు చెప్పలేదు. కోర్టు ఏమన్నదంటే, ఇది ఒక టైటిల్ డిస్ప్యూటు, ఈ టైటిల్ డిస్ప్యూట్లో ముస్లిం పార్టీ ఇది నాకు సంబంధించిన భూమి అని నిరూపించుకోలేకపోయింది అనే ఆధారంగా మాత్రమే కోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ విశ్వాసం ఆధారంగానే తీర్పు చెప్పి ఉంటే అనేక ఇతర వివాదాలకు ఆస్కారం ఏర్పడేది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ అయోధ్యతోని రాగిపోదు. వాస్తవంగా ఈ విచారణ జరుగుతున్న సమయంలో ముస్లిం పార్టీస్ నుంచి కూడా కొంతమంది ఒక వాదన తెచ్చారు, మాకు అభ్యంతరం లేదు ఈ స్థలాన్ని హిందువులకు ఇవ్వటానికి, కానీ ఇది ఇక్కడితో ఆగదనేదే మా భయము. ఇప్పటికే కాశీ, మధుర, దేశములు ఇట్లా అనేక చోట్ల ఉన్న మసీదులను, ఇవి మాకు గతంలో ఇవి దేవాలయాలు, మా విశ్వాసము అని వివాదం అవుతుంది.
ఒక్క అయోధ్య అయితే మాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని కూడా కొన్ని ముస్లిం సంస్థలు పెద్ద పెద్దలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇది విశ్వాసం ఆధారంగా తీర్పు చెప్పలేదు కనుక ఇక దేశంలో ఇతర చోట్ల కూడా విశ్వాసాల ఆధారంగా ఇతర ఆరాధనా స్థలాల్ని మనం భవిష్యత్తు నిర్ణయించే అవకాశం లేకుండా పోయింది. ఇది సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నటువంటి పాజిటివ్ అంశం. ఎందుకంటే విశ్వాసాల ఆధారంగా తీర్పు చెప్తే ఒకరి విశ్వాసాన్ని మరొక జనసమూహం అంగీకరించదు కనుక అగ్రిమెంట్ అయ్యేది కాదు. అందువల్ల విశ్వాసాల ఆధారంగా తీర్పులు చెప్పలేము. ఒక ఎవరి విశ్వాసాలు బియాండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే మత విశ్వాసాలు లేదు మరో విశ్వాసం కూడా కోర్టు నిర్ణయించేవి కావు. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ రాముడు పుట్టాడు పుట్టలేదు, పుట్టాడని కోర్టు ధృవీకరించలేదు, పుట్టలేదు అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించలేదు. ఎందుకంటే అది కోర్టు పని కాదు, ఇట్ ఇస్ బియాండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. అయితే ల్యాండ్ డిస్ప్యూట్ను విశ్వాసాల ఆధారంగా మాత్రమే చూడము అని మాత్రమే చెప్పింది. అందువల్ల దీన్ని హిందువులకు 2.77 ఎకరాలు ఇచ్చేసింది, ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరో చోటు ఇవ్వమన్నది కనుక ఇది హిందువులు ఇప్పటిదాకా చెప్తున్న విశ్వాసానికి సుప్రీంకోర్టు జై కొట్టిందని చెప్పలేము. ల్యాండ్ ముస్లిం పార్టీకి దక్కుతుంది అని వాళ్ళు నిరూపించుకోలేకపోయారు కనుక ఇది హిందువులకు వచ్చింది. అందువల్ల ఇప్పటికైనా భారతదేశంలో ప్రజలు ఈ తీర్పు పైన అనేక రాజకీయ పార్టీలు అనేక సంస్థలు దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఉండవని అనడలేదు. ఏ కోర్టు తీర్పునైనా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించవచ్చు, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయవచ్చు, అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, ఆహ్వానించవచ్చు ఆహ్వానించకపోవచ్చు, ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు. కానీ ఒక లా రూల్ బేస్డ్ సొసైటీ, రూల్ ఆఫ్ లాను అమలు కావాలి అంటే ఎక్కడో చోట ఇలాంటి వివాదాలకు ఫైనాలిటీ ఉండాలి, ఎక్కడో చోట ఈ వివాదాలకు క్లోజర్ ఉండాలి. అందువల్ల ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఈ భూమిని కేటాయించింది. దీన్ని ఒక ల్యాండ్ డిస్ప్యూట్గానే చూసింది తప్ప ఇంటర్ఫేత్ కాన్ఫ్లిక్ట్గా చూడలేదు. రెండు మతాల విశ్వాసాల మధ్య ఘర్షణగా సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని చూసి ఒక మత విశ్వాసానికి జై కొట్టి మరో మత విశ్వాసాన్ని కించపరచలేదు. అందుకే ఇది విక్టరీ ఆఫ్ ఫేత్ కాదు, ఇది ఏ మత విశ్వాసానికి విజయంగా భావించకూడదు. ప్రధానమంత్రి మోడీ కూడా అన్నారు ఇది విన్నర్స్ అండ్ లూజర్స్ లేరు ఇందులో అని చెప్పారు. అందువల్ల ఇప్పటికైనా ఈ సమస్యకు ఈ వివాదానికి ఒక ఫుల్స్టాప్ పెట్టాలంటే భిన్నాభిప్రాయాలు ఉన్నవారైనా విభేదాలు ఉన్నా కూడా ఆ విభేదాలను ఉంచుకునే హక్కు కలిగి ఉంటూనే సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉండాలి, సుప్రీంకోర్టు తీర్పు అమలు కావాలి, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడం తప్ప ఈ అంశంపైన ముందుకు పోయడానికి మరో మార్గం లేదు. లేకపోతే ఇది శతాబ్దాల పాటు ఒక వివాదాస్పద అంశంగానే మిగిలిపోతుంది, ప్రజల్ని విచ్ఛిన్నం చేసి విభజించేటువంటి డివిసివ్ ఇష్యూగా మాత్రమే మిగిలిపోతుంది. అందువల్ల ఇది డివిసివ్ ఇష్యూగా దేశ సామాజిక రాజకీయ వ్యవస్థను శాసించకూడదు అనుకున్నప్పుడు దీన్ని గౌరవించి సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఈ వివాదం పైన సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలి. వారి అభిప్రాయాలు ఏదైనా వారు ఆ తీర్పుతో అంగీకరించినా అంగీకరించకపోయినా కట్టుబడి ఉండడమే పరిష్కారం.